సో మనం ఫస్ట్ హాఫ్ హైలైట్స్ చూస్తున్నాం. గద్వాల్ కొంచెం అక్కడ డామినెంట్ గా కనబడింది. యా గద్వాల్ ఐ థింక్ లాస్ట్ టూ గేమ్స్ ఓడిపోయినా కానీ ఈసారి చాలా బాగా ఆడుతున్నారు, చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, డెఫినెట్లీ దేర్ ఈజ్ సమ్ సైన్ గద్వాల్ ఈసారి కొంచెం కంబ్యాక్ వచ్చేటట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈసారి రెండు మ్యాచ్లు ఓడిపోయారు, థర్డ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి వాళ్ళు. వాళ్ళ మోరల్ బూస్ట్ అవ్వడానికి కూడా ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం కొంతమంది యంగ్స్టర్స్ అక్కడ రేడ్ చేయడం చూసాం. ముఖ్యంగా హనుమంత్ లాంటి ఒక ప్లేయర్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు శ్రీనివాస్ గారు, బట్ ఫస్ట్ టైం ఆడుతున్నట్టుగా కనబడలేదు. సో వాట్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ దీస్ యంగ్స్టర్స్. యా డెఫినెట్లీ అండి, ఐ థింక్ అదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మేము ఎవరం కష్టపడ్డా కానీ ఈ గేమ్ అనేది ఒక ప్రతి కబడ్డీ ప్లేయర్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చే ప్లాట్ఫామ్ ఇది. సో ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఆలోచించే మేము కమర్షియల్గా ఆలోచించకుండా మనకి ఇండియాలో ఎప్పుడు ఒక క్రికెట్ అనేదే కాకుండా ప్రో కబడ్డీ అనేది మనకి ఇంకో ఆట కూడా సక్సెస్ చేయొచ్చు అనేది నిరూపించారు వాళ్ళు. సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. సో దట్ ఈస్ ఐ మోటివేషన్ మనకు కూడా. సో మనం కూడా స్టేట్ లెవెల్లో మన ప్లేయర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఆలోచనలతో చేయడం మొదలు అయింది. సో అది రిజల్ట్ మనకు కనబడుతుంది కళ్ళ ముందర. ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా మీ మెయిన్ థ్రెట్ ఎవరు అనుకుంటున్నారు? మరొక సూపర్ ట్యాకిల్ ఇక్కడ మనం చూసాం. యా ఇలాంటివి ఎన్నో చూసినామండి. డెఫినెట్లీ